జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, జనసైనికులు, జనసేన నాయకులు ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న తప్పుల్ని, అలానే అన్యాయాల్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరికైనా ఏమైనా జరిగితే తక్షణమే వాళ్ళని ఓదార్చడానికి ముందుంటారు జనసేన పార్టీ వాళ్ళు. అయితే ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా కూడా ఆడపిల్లలపై అత్యాచారాలు అంతగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దిశ చట్టాలు ఎన్ని వచ్చినా ఏం ప్రయోజనం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే గత 2 రోజుల క్రితం గాజువాక శ్రీనగర్ కాలనీలో ఒక మైనర్ బాలిక మీద జరిగినటువంటి దారుణ హత్య అందరికీ తెలిసిందే. ఈ మైనర్ బాలికను అతి హింసాత్మకంగా దాడి చేయటం జరిగింది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి పసుపులేటి ఉషా కిరణ్ గారు మరియు వీరమహిళలు మురళీదేవి, అడబాల లక్ష్మి, కళావతి, దుర్గా, కళా, శివరామకృష్ణ అందరూ కలిసి ఆ పిల్ల తల్లిదండ్రులను కలిసి వాళ్ళని ఓదార్చి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారికి న్యాయం జరిగే వరకు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని తెలియజేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఆడపిల్లలకి భద్రత కల్పించడంలో విఫలమవుతున్నాయి. హోమ్ మినిస్టర్ మహిళగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఆ మైనర్ బాలికను అతి దారుణంగా చంపబడినా కూడా ఇంతవరకు హత్య చేసినటువంటి వారిపై చర్యలు చేపట్టకపోవటం చాలా దురదృష్టకరం. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా కఠినమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరపున కోరుతున్నామంటూ అక్కడ జనసేన వీర మహిళలు, అలానే జనసేన ఇన్ఛార్జ్ పసుపులేటి పేర్కొన్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి.